నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోయినపల్లి మండలం తదకొండ గ్రామంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే. చందుర్తి మండలం మూడపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభ. హైదరాబాద్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన. బయటకు రావద్దని ప్రజలకు జీహెచ్ఎంసీ కమిషన్ లోకేష్ కుమార్ సూచన. హైదరాబాద్లో వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న చందుర్తి మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్. బతుకమ్మ మరియు దేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేములవాడ రాజన్న ఆలయం. ప్రజల విశ్వాసం గెలుచుకునే విధంగా వాస్తవ వివరాలు సేకరించి విచారణ ద్వారా శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కష్టపడి పనిచేయాలన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. ప్రతి ఒక్కరూ చేతులు తరచూ సబ్బుతో కడుక్కొని పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తడగొండ సర్పంచ్ చిమ్ధం రమేష్ పేర్కొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని ప్రజలకు చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ సిబ్బంది చేతులు ఏ విధంగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలో వివరించారు. అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కుంటే రోగాలు దరిచేరవని, తప్పనిసరిగా అన్నం తినే ముందు తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలని, చేతివేళల్లో లక్షల క్రిములు ఉంటాయని అన్నారు. చేతులను ఏడు రకాలుగా శుభ్రంగా కడుక్కొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, కార్యదర్శి పాశం అనిల్, వార్డు సభ్యులు ప్రశాంత్, తోటారవి, రెండ్ల కనుకయ్య, కట్టా బాబు, బూర రాజు, స్వచ్ఛ భారత్ సిబ్బంది నిహారిక, ప్రతిమా ఫౌండేషన్ కోఆర్డినేటర్ యదులాపురం ప్రభాకర్, మండల ఆర్గనైజర్లు యదులాపురం సందీప్, గుడిసె క్రాంతి, అంగన్వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్తలు ఉన్నారు. నా పేరు నిహారిక. నేను స్వచ్ఛ భారత్ మిషన్లో యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రతిమా ఫౌండేషన్ వాళ్ళు ప్లస్ మేము కలిసి ఈ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశాము. ఏంటంటే గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం. ఇదిని అంటే స్పెసిఫిక్గా చేతులు కడుక్కోవడానికి ఎందుకు పెట్టుకున్నారు అని ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎందుకంటే మన చేతుల ద్వారానే మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, తినడము, తర్వాత చాలా వ్యవసాయ పనులు, పనికొయ్యే వాళ్ళు ఉంటారు, అట్లానే లిక్విడ్ పెడితేనే ఆ క్రిములు అనేటివి పోతాయి. కాబట్టి ఈ అవగాహన అనేది అందరికీ తెలుసు చేతులు కడుక్కోవాలి అని. కానీ ఏంటి అంటే సబ్బుతో చేతులు ఎందుకు కడుక్కోవాలనే విషయంలో చాలామంది అంటే చేతులు కడుక్కోవాలా సబ్బుతో అనే ఆలోచనలో ఉంటారు. అలా కాకుండా సబ్బుతో కడుక్కుంటే ఉపయోగం ఏంటి అనేది ఈరోజు మనం ఈ గ్రామంలో తెలియ అంతర్జాతీయ చేతులు శుభ్రత పరిశుభ్రత చేతుల శుభ్రత హైడ్ వాష్ ప్రోగ్రాంలో పాల్గొన్న స్వచ్ఛ భారత్ మేడం గారికి, ప్రతిభ ఫౌండేషన్ వాళ్ళకి, తడగొండ ఎంపీసీ గారికి, వార్డు సభ్యులకు, కౌన్సిల్ సభ్యులకు, సర్పంచ్ గారికి, వివిధ గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం ఈ దినోత్సవం రోజే హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా రోజు చేయకుండా ఎప్పుడు కూడా ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసుకొని మనం తినే ముందు కానీ మనం లేచిన తర్వాత కానీ మనం ఇంకైనా ఏ పనులు చేసినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకొని చేతులు శుభ్రంగా ఉంచుకుంటే మనకు వివిధ రకాల వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయని. వాస్తవానికి మనకి ఇప్పుడు మన భారతదేశాన్ని మొత్తం అతగతం చేస్తున్న కోవిడ్-19 కరోనా మహమ్మారి కూడా ఇటు కూడా మనకు ఈ శుభ్రతగా ఉంటే అవి రాకుండా ఉంటాయని చెప్పి భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేర్కొన్నాను. రైతులకు ఇబ్బందులు కలగకుండా బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యాపార మార్కెట్ పాలక వర్గ సాధారణ సమావేశాన్ని చైర్పర్సన్ కవంపల్లి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసి త్వరితగతిన వరి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. అలాగే రైతులకు అందుబాటులో ఉండేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులు దలారులను నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బ్లంకల సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి హరినాథ్, కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, డైరెక్టర్లు గుంటి లతశ్రీ, నాగుల రేణుక, గడ్డి మల్లేశం, జంగటి సంజీవ్, నల్గొండ అనిల్ కుమార్, బొజ్జ లక్ష్మీరాజంలు ఉన్నారు. ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ బోయినపల్లి పాలక వర్గం సమావేశంకు విచ్చేసిన వైఎస్ చైర్మన్ డైరెక్టర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గంతో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే వరి ధాన్యం రబీ ఖరీఫ్ 2020-21 కొనుగోలు కేంద్రంలో ఎలా నిర్ణయించాలి, మన మార్కెట్ యార్డ్లో నూతనంగా కొనుగోలు కేంద్రం నిర్ణయించడం అంటే పెట్టడం జరిగింది ఈసారి. సో దానికి సంబంధించి ఎలా కొనుగోలు చేయాలి, ఏంటి మనకు సంబంధించిన సదుపాయాలు ఎలా రైతులకు ఇవ్వాలి అని చెప్పేది సమావేశం జరిగింది. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా 2021-22 సంవత్సరానికి సంబంధించి గ్రామంలో నూతన పనుల ఏర్పాటు కోసం గ్రామ సభ నిర్వహించి కొత్త పనులకు ప్రతిపాదనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజుబాబు, ఉపాధి హామీ ఏపీఓ అరుణ, ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ సభ అనంతరం గ్రామస్థాయి ఉద్యోగులకు సర్పంచ్ అంజుబాబు దుస్తుల పంపిణీ చేశారు. బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని సిబ్బందికి దుస్తులను పంపిణీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బంది తో పాటు అంగన్వాడీ ఉపాధ్యాయులకు, మహిళా సంఘం సిఏలకు, ఆశా కార్యకర్తలకు దుస్తులను పంపిణీ చేశారు. ఏంటంటే ఆబ్జెక్షన్ ఉండదు రైతులతోటి, ఆ ఏరియా ఉన్న రైతులందరూ సర్వే నెంబర్ వేసి మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదా రైతులందరూ సంతకాలు పెట్టించినట్టయితే ఆ రోజు పోసడానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. అదే గ్రామాలలో ప్రతి గల్లీ చూద్దాం సీసీ రోడ్డు పోతాం. డ్రైవర్ రాదు అన్న ఇల్లన్న రోజు ఒక్క రెండు నిమిషాలు వస్తున్నా మళ్ళా పేరు రాసి పెట్టినట్టు వెళ్ళాలి అక్కడ మళ్ళీ రేపు సార్ సార్ వాటర్ రాజే. ఈరోజు గ్రామ పంచాయతీ టీజీఎస్ మరియు బతుకమ్మ దసరా ఉత్సవాలను ఏ విధంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ గారు, కుల సంఘాలను, మహిళా సంఘాలను, మిగతా శాఖలో పనిచేసే సిబ్బంది అందరినీ కానీ పిలిచి వారి కోరిక మేరకు వారు ఏమేమి చేయమన్నారో అవన్నీ వారు చెప్పడం జరిగింది. వారు కూడా ఏమేమి అవసరం ఉన్నాయో, వీధి లైట్లు కానీ ఇంకేమైనా ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా అవసరం ఉన్నాయో సర్పంచ్ గారికి వాళ్ళు కూడా వినియోగించుకోవడం జరిగింది. సర్పంచ్ గారు కూడా దానికి సరే అని చెప్పి ఏమేమి అవసరం ఉన్నాయో బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏమేమి మహిళలకు కానీ పురుషులకు కానీ ఇంకేమేమి అవసరం ఉన్నాయో అవన్నీ నెరవేర్స్తానే హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గారు జీపీ కార్మికులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్స్కి, విఓఏలకు వారికి కావాల్సిన చీరలను మరియు పురుషులకి ఇందులో మమ్మల్ని ప్రోత్సహించి ఇంత మమ్మల్ని అభివృద్ధి చేసినందుకు అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను. మరి బతుకమ్మ సందర్భంగా అన్న మాకు సొంత తోడబుట్టిన అన్నలాగా మాకు మా సేవను గుర్తించి చీరలు కానీ పురుషులకు బట్టలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా నేను అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా మూడపల్లి గ్రామ ప్రజలందరికీ, మహిళలకు దసరా, పురుషులకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మూడపల్లి మా గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉపాధి హామీ ఈజీఎస్ ఎన్ఆర్ఐ ఈజీఎస్ ద్వారా గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రానున్న ముందు దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ దసరా ఉత్సవాల గురించి సుధా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు వచ్చేసి
గ్రామ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ మరి ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ మరియు సీఏలకు కానీ బతుకమ్మ సందర్భంగా వారికి చీరలు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ముందుగానే వేతనంతో వేతనం చెల్లించుతూ పాటు వారికి డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వారు ఉంటేనే నేను ఉన్నట్టు అనే ఉద్దేశంతో వారికి ఈరోజు వారి కృతజ్ఞతగా ఈరోజు దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు మా వార్డ్ మెంబర్లకు మరియు ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముడపల్లి గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 11వ వార్డులో వెళ్లాల్సిన రోడ్డు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోడ్డు మార్గాన్ని కబ్జా చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గత 3 సంవత్సరాల క్రితం కాలనీకి రోడ్డు మార్గం లేక 1 గజానికి 3 గజాలు ఇచ్చి రోడ్డు మార్గం వేసుకోగా రాష్ట్ర జెడ్పీ కోఆప్షన్ ఉపాధ్యక్షుడు ఎండి చాంద్ పాషా అధికారిక అండ చూసుకుని రోడ్డు కబ్జా చేసి కాలనీకి రోడ్డు లేకుండా చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని స్థానిక కాలనీ వాసులు భయాందోళనకు గురిచేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు అండ చూసుకుని వేరే విధంగా ఇలాంటి అసమర్థ నాయకులకు బుద్ధి చెప్పాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్ సమస్య శాంతిభాష 3 గజాలకు 1 గజం తవ్వకిచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకొని మీద సద్ద పోసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు తవ్వలే చర్చికి తవ్వలేకుండా చర్చి కడికి అచ్చడానికి తవ్వలేకుండా మళ్ళీ మట్టి పోతుండు మట్టి పోసుకుంటుండు రోడ్ అంతా అచ్చడానికి దారి లేకుండా చేస్తుండు మమ్మల్ని. ఈ ముక్కు తిప్పలు పెడుతుండు శాంతి భాష మా ఈ చర్చి కడికి పబ్లిక్ అద్దం అంటే రోడ్ లేకుండా చేస్తుండు. మరి అది మీరు అందరు పెద్ద మనుషులు అధికారులు అందరు మాట్లాడాలని కోరుతున్నా నేను. ఈ ఆనకాలం ఇది అంతా ఇట్లా చేస్తుండు, మరి ఏదైనా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నా కోరుతున్నా అధికారుల పెద్దలందరికీ దండాలు. అయితే 3 ఏళ్ళ నుంచి ఈ సమస్య మాకు 3-4 ఏళ్ళ నుంచి సమస్య అయిపోతుంది. ఈ సమస్య ఇవారికోసారి మట్టి వస్తేనే గ్రామ పంచాయతీకి చెప్తే తీపిచ్చారు. 1 గజానికి 3 గజాల జాగా తీసుకొని అప్పుడే రైస్టర్ అయింది, మాట్లాడుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఈ జాగిటే పెట్టుకున్నాడు, మళ్ళా ఆ జాగల సూరు పెట్టిండు. సూరు పెట్టి మళ్ళా సూరు మందం తంతలు కట్టుకుంటానని మొత్తం తవ్వంతా మట్టి పోసుకుంటుండు. మరి తవ్వ రాంగవంగా తిప్పలవుతుంది, అది మొత్తం రాకుండా పోకుండా అయింది. ఈ తవ్వ మరి బాగా నష్టం చేస్తుండు. మరి దయచేసి మరి అధికారులు దీన్ని దయచేసి దీన్ని మీరే ఆలోచన చేసి దీన్ని మాకు తవ్వ మంచి తవ్వ చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు సీసీ రోడ్డు కొరకు కూడా ఒకసారి సీసీ రోడ్డు శాంక్షన్ అయితే బంద్ పెట్టిండు. ఆ సీసీ రోడ్డు కూడా ఈ శాంతి భాషనే బంద్ పెట్టిండు. మరి దీని గురించి మీరు శ్రద్ధ తీసుకొని గ్రామ పంచాయతీ మరి పెద్దలు మీరు మాకు న్యాయం చేయాలని మా యొక్క కోరిక, మా యొక్క మనవి మీకు అందరికీ. మా మీకు దండాలు, నమస్కారాలు, వందనాలు. మరో 2 రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషన్ లోకేష్ కుమార్ సూచించారు. ఎడతెరపు లేని వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోయాయని చెప్పారు. పలు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక బృందాలతో వరద సహాయక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు
కొండవాలు ప్రాంతాల వారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి ఆసరా లేని వారికి కమ్యూనిటీ హాళ్లలో తాత్కాలిక వసతి కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. హిమాయత్ నగర్లోని దత్తానగర్, జనార్దన్వాడ, ఖైరతాబాద్లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, బీజేఆర్, గణేష్ నగర్లో కిషన్ రెడ్డి పర్యటించి జరిగిన నష్టంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాలాలపై పడ్డ చెట్లు చెత్తను తొలగించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే వాటిని తొలగించాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి కావాల్సిన ఆహారం అందజేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తానని వరదలతో దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు తక్షణ సాయం అందించాలని కోరారు. అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక్కరూ రాకపోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కనీసం తహసీల్దార్ స్థాయి అధికారి కూడా తన పర్యటనలో ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్ళిపోవాలా అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి నుండి మర్లపేట విలాసాగర్ వెళ్లే రహదారిలో గత కొన్ని రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు తెగిపోయి గోయి ఏర్పడి రాకపోకలకు చాలా ప్రమాదకరంగా మారిందని బీఎస్పీ సీనియర్ నాయకులు అడ్వకేట్ వర్లపల్లి అంజయ్య, మాంకాళి తిరుపతి అన్నారు. ఈ సందర్భంగా వారు తెగిపోయిన రోడ్డును పరిశీలించి వారు మాట్లాడుతూ దీని ద్వారా చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయని, దీనిపై తక్షణమే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని వారు అధికారులను కోరారు. వారం రోజుల క్రితం బొలెరో వాహనం ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రంగా గాయాలు అయినాయని వారు గుర్తు చేశారు. ప్రాణాలు పోతే కానీ ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టరా అని అన్నారు. కావున తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మత్తు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడ్ల అంజయ్య, దాసరి సురేష్, కటికే అంజయ్య, కవ్వంపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనుకుని ఉన్నటువంటి రహదారి ఏదైతే మర్లపేట విలాసారు పోయే రహదారి ఏదైతే ఉందో, ఇది కరీంనగర్కు ఇక్కడ నుంచే ఒక మెయిన్ హైవేగా ఇక్కడ పరిగణించడం జరుగుతూ ఉన్నది. దీనికి కొన్ని రోజులుగా అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇక్కడ పూర్తిగా ఈ బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయ్యి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. దీన్ని గత నెల 2 నెలల నుంచి చూస్తున్నా కూడా ఇది ఇట్లనే ఉన్నది. దీన్ని పట్టించుకునే పాపాన్ని అయితే ఇదివరకు ఎవరు పోలేదు. ఇంతకుముందు మొన్న ఇక్కడ బొలెరో కూడా ఇంతకుముందు ఇక్కడ పల్టీ పడ్డది, దాన్ని కూడా అలా మేజర్ డ్యామేజెస్ అయినాయి వాళ్ళని కూడా ఇదివరకు అసలు దీనికి ఇంత దానం జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కొద్ది రోజులుగా ఇంతగానో వర్షాలు పడుతున్నాయి, ఇంతగానో వ్యవస్థ నడుతుంది. ఇక్కడ పెద్ద వాహనాలు వస్తే ఇప్పటికి కూడా ఇక్కడ కూలిపోయింది, లోపల సొరంగం పడ్డది, కూలిపోయే పరిస్థితి ఉన్నది. దయచేసి మేము ఈ యొక్క అధికారులకు చెప్తా ఉన్నాం ఏంటంటే, ఈ ప్రమాదాలు జరిగేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది, దీన్ని ఖచ్చితంగా మరి ప్రాణాలు పోతే ఉన్నాయితే చాలా గాయాలైనాయి మొన్న బొలెరో వాహనం పడ్డది. మరి ప్రాణాలు పోయేదాకా పట్టించుకోనంటే మరి మీరు ఇట్లనే ఉంచుర్రి. మీరు తక్షణమే దీన్ని ఖచ్చితంగా చర్యలు చేపట్టి దీన్ని రిపేర్ చేయించాల్సిందిగా మేము అధికారులను వేడుకుంటా ఉన్నాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చందుర్తి ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. గురువారం చందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆయాలకు బీపీ, షుగర్, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 13వ తేదీన ఆశా కార్యకర్తలకు, గురువారం అంగన్వాడీ సిబ్బందికి, శుక్రవారం గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, స్టాఫ్ నర్స్ సంధ్యారాణి పాల్గొన్నారు. సెవెన్ నైన్
నమస్కారం. ఈరోజు చంద్రవతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాస్ అందరికీ కూడాను బీపీ, షుగర్, క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాం అనేది కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ గారు ఆదేశానుసారంగా ఫిట్ హెల్త్ వర్కర్ కంపెనీ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగా 13వ తేదీన హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా పరీక్షలు నిర్వహించాము. సుమారుగా 61 మందికి ఇవన్నీ స్క్రీనింగ్ జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చేస్తున్నాము. రేపు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా చేస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్టెన్ ఏజ్ తర్వాత, అంటే 30 ఇయర్స్ తర్వాత మ్యాక్సిమం మనకు బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ హెల్త్ వర్కర్స్ ఫిట్గా ఉంటే వాళ్ళు అందించే సేవలు కూడా ప్రాపర్గా ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి, ఒకవేళ ఎవరైనా రిస్క్లో ఉంటే వాళ్ళని ఫాలోఅప్ చేసి, వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఎన్సీడీ బేస్లో ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకు ట్రీట్మెంట్ అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క హెల్త్ వర్కర్ కానీ, ఐసీడీఎస్ వర్కర్స్ కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలంలో ముస్తాలపల్లి గ్రామంలో బీరప్ప గుడిని కూల్చివేయడం దారుణమని జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, కుర్మ సంఘం యువజన నాయకులు మ్యాకల గణేష్ అన్నారు. ఈ నెల 19వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం తెరాస పాలనలో భాగంగా దాని నిర్మాణానికే పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించగా, అక్కడ ఉన్న గొల్లకురుమల ఆరాధ్య దైవం బీరప్ప గుడి దాదాపు 60 సంవత్సరాల పురాతన గుడి ప్రభుత్వ అధికారి కాలితో తన్ని గుడిని ధ్వంసం చేయడంతో గొల్లకురుమల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షులు మేకల మల్లేశం, నాయకులు గుంటి కనకయ్య, ఏనుగుల కృష్ణ, చందుర్తి మండల అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్, మల్లేశం యాదవ్, బొల్లవేణి తిరుపతి యాదవ్, ఒగ్గు కళాకారులు, జిల్లా అధ్యక్షులు గాజర్ల బుగ్గయ్య, గుంటి నాగరాజు, ఏనుగుల తిరుపతి, గొల్లకుర్మ కుల సభ్యులు పాల్గొన్నారు. 9 తారీఖు నాడు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్యాలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా దాని నిర్మాణానికై పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తే, అక్కడ కొన్ని దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నుండి కూడా మన యొక్క గొల్లకురుమల ఆరాధ్య దైవం పట్ల చూపిస్తున్నటువంటి ఈ యొక్క వెనుకబాటుతనాన్ని తీవ్రంగా ఖండిస్తూ, కురుమలందరూ కూడా రేపు రానున్న 19వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆ యొక్క కుల బాంధవులు, వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షులు, మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీరప్ప దేవాలయాన్ని తీసివేయడం మరి గొల్లకుర్మ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి అనుగుణంగా మరి రేపటి రోజున 19వ తారీఖు నాడు, సోమవారం రోజు 19వ తారీఖు నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా జీకేఎస్ఎస్ గొల్లకుర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి పిలుపునివ్వడం జరుగుతుంది. కలెక్టరేట్, అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు సమర్పించి మరి మా గొల్లకుర్మల ఆరాధ్య దైవమైనటువంటి వీరప్ప దేవాలయాలను మరి యథావిధిగా నిర్మించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గొల్లకుర్మల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసిందో మరి ఆ అధికారులపై వెంటనే సస్పెండ్ చేయాలని, సస్పెండ్ చేసి మరి పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మలపై మరి మా ఓట్లను ఓటు బ్యాంక్గా చూసుకొని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా ప్రయత్నించడం ఇది సమంజసం కాదు. మరి దానికి అనుగుణంగానే
రేపటి 19 తారీఖు నాడు గొల్లకుర్మ సోదరులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో మరి వినతి పత్రాలు సమర్పించాలి. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ను ముట్టడించే విధంగా గొల్లకుర్మ సోదరులందరూ తల్లి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి మన మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టిలాగా మనందరం ఐక్యతగా ఉండి గొల్లకుర్మ సోదరులు భారీ ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని మరి జిల్లా కలెక్టరేట్కు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గొల్లకుర్మల ఐక్యత, గొల్లకుర్మల ఐక్యత. బతుకమ్మ మరియు దేవి నవరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబవుతుంది. దేవి నవరాత్రి ఉత్సవాలకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా 30 సెకండ్ల పాటు సబ్బుతో కడుక్కోవాలని టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంను చిన్నారులతో కలిసి టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మెటల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులతో వేములవాడ శివారు ప్రాంతంలో జీవిస్తున్న హరిదాస కుటుంబాల చిన్నారులతో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నారులకు తప్పకుండా వారి తల్లిదండ్రులు చేతులు శుభ్రంగా కడుక్కొని అలవాటు చేయడం చాలా మంచిదన్నారు. ఇలా మనం చేతులను శుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు రాకుండా నివారించవచ్చని, చేతులను శుభ్రమైన మంచినీటితో కడుక్కోవాలన్నారు. చేతులు వెనకవైపు, వేళ్ల మధ్యలో, గోళ్ల మధ్యలో ప్రాధాన్యతనివ్వాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ చేతులను తినే ముందు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని టవల్ లేదా ఎయిర్ డ్రైయర్ని వాడి చేతులను డ్రై చేసుకోవాలన్నారు. అలాగే కరోనా నివారించాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ చేతులకు శానిటైజ్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్టింగ్ వర్కింగ్ ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా టీఆర్కే తోట రామ్ కుమార్ గారు స్థాపించిన టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి
ఎలా చేతిని పరిశుభ్రం చేసుకోవాలి, 30 సెకండ్ల పాటు చేతిని ఎలా కడుక్కోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఎలా కడుక్కోవాలని చెప్పడం జరిగింది. అందులోని ఇప్పుడు కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో కూడా ఇప్పుడు చేతి అనేది పరిశుభ్రం చేసుకోవడం చాలా అవసరమైనది. అందుకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక 30 సెకండ్లు చేతిని ఎలా పరిశుభ్రం చేసుకోవాలి, శానిటైజర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అవగాహన సదస్సు ఈరోజు మా వర్కింగ్ టీం మా ఎంక్వైరీ టీం అందరం వచ్చి వీళ్ళందరికీ కూడా ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ చేతిని తినే ముందు కానీ మీరు ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఒక 30 సెకండ్ల పాటు మీ చేతిని పరిశుభ్రం చేసుకోవాలి, శానిటేషన్ కూడా ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలి. ఇంట్లో కూడా మీరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో మరికొన్ని రోజులు కరోనా మహమ్మారిని తరుము కొట్టాలంటే మరికొన్ని రోజులు కూడా మీరు ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించి భౌతిక దూరాన్ని కంపల్సరిగా మీరందరూ పాటించాలి. మా టీఆర్కే చడపు ట్రస్ట్ తరఫున వెమ్రాడ పట్టణంలో ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ నిర్మించిన కోట కుప్పకూలింది. తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్వస్థలం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషపూర్ గ్రామంలోని కోట ఇటీవల వర్షాలకు బీటలు వారింది. గురువారం ఉదయం కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా మన చారిత్రక 350 ఏళ్ల నాటి కోట కూలడంతో గ్రామస్తులు జిల్లావాసులు చింతిస్తున్నారు. ప్రతి ఏటా వైభవంగా జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన వేడుకలు రాజరాజేశ్వరి స్వామి ఆలయ ఆవరణలో జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ ఆలయ పరిపాలన విభాగం సూపరింటెండెంట్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో గౌరమ్మను కొలుస్తూ జరిపే బతుకమ్మ వేడుకల సందర్భంగా పవిత్రతను దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలని విహెచ్కి వినతి పత్రం అందజేశారు. వరద ఉధృతికి గగన్ పహాడ్ వద్ద హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్పా చెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రహదారి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న కార్లు కొట్టుకుపోయి దాదాపు 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికితీశారు. బస్సులు కార్లు లారీలు వరద నీటిలో కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ట్యాంక్బండ్ ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ సందర్శించారు. వరద నీటి ప్రవాహాన్ని ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాలు వరదలతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ దెబ్బతింది. రెండు వైపుల ఏర్పాటు చేసిన ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. మంత్రులు కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రమాదాల నివారణకు రెండు వైపులా బారికేడ్లు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న అధికారులు, మేయర్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. Thank you.
వీడియో నాకు షేర్ చేయి. గులాబీ పార్టీకి జై కొడుతున్నారని టిఆర్ఎస్ పార్టీకి భారీ విజయం అందించేందుకు దుబ్బాక ఓటర్లు ఎదురు చూస్తున్నారని కార్యకర్తలు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన నాయకులకు వింత అనుభవం ఎదుర్కొంటున్నారు. స్వయంగా దుబ్బాక ప్రజలు ప్రచారానికి వెళ్లిన నాయకులకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తిరిగి మనకే చెప్తూ ప్రతిపక్షాల అరాచకాలను ఎండగొడుతూ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసేది లేదు అని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం తథ్యమంటున్నారు. కళ్యాణ లక్ష్యం వచ్చింది, మాకు అన్ని సౌకర్యాలు మంచిగా ఉంది, కారు గుర్తుకెత్తలేదు, అన్నం తింటాం సర్ది తిన్నారు ఏవో ధరవాలి, ఖచ్చితంగా కారు గుర్తుకెత్తలేదు. ఎవ్వరు వచ్చినా నేను వరకు తర్వాత గడప దాటి తోగలను దాటు లేదు వాళ్ళను నేను ఏరేయా గడప దాటిని అవ్వాలను దాటినయ్యాలని మాకు ఇప్పుడు అచ్చి పువ్వు వచ్చి మాకేం పెట్టింది రైతు బంధు ఇచ్చింది, పింఛను ఇచ్చింది, ఓ 5-6 నెలల బియ్యం ఇచ్చింది, లేకపోతే 3,000 రూపాయలు ఇచ్చింది, ఇంకా మనకేమి గదే చాలు. శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రాహుల్ ఎగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ ఎగ్డే పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. వేగవంతమై స్పందన తప్పక ఇవ్వాలని, తక్కువ సమయంలో సంఘటనా స్థలానికి చేరి సేవలు అందించాలని, డైల్ 100 ఫిర్యాదుల పట్ల రెస్పాన్స్ సమయం, క్లోజింగ్ సమయం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరమే స్పందించి వెంటనే కేసు నమోదు చేసి ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్ట్ చేయాలని తెలిపారు. ప్రతి నెల డీజీపీ, ఐజీ, డీఐజీ అధికారులు క్రైమ్ రివ్యూ చేయడం జరుగుతుందని, వారు విధించిన టార్గెట్కు అందరూ రీచ్ కావాలని, దాని ప్రకారం కేసులు తగ్గాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సిఐలు సర్వర్, వెంకట నరసయ్య, శ్రీలత, బన్సీలాల్, వెంకటేష్, నవీన్ కుమార్, ఆర్ఐలు రజనీకాంత్, కుమారస్వామి, ఎస్ఐలు, ఐటీ కోర్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.